హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయ్యింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను దేశంలో ముప్పై ఎనిమిది వేల కొత్త కేసులు యాభై శాతం ఒక్క కేరళలోనే దేశంలో కరోనా కేసులు హెచ్చు కనిపిస్తున్నాయి ఎప్పటిలాగే మంగళవారం కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపించగా బుధవారం మళ్ళీ పెరిగాయి దేశవ్యాప్తంగా కేసులు మళ్ళీ నలభై వేలకు చేరువు కాగా దాదాపు ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందో కాస్త ఊరనిస్తుందన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా పదిహేడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మందికి పరీక్షలు నిర్వహించగా ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మందికి పాజిటివ్గా వచ్చింది క్రితం రోజు కేసులు ఇరవై ఎనిమిది వేల రెండు ఏదైతే ఇరవై ఎనిమిది వేల ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ముప్పై ఆరు శాతం ఎక్కువ పెరిగాయి అన్నమాట అయితే కొత్త కేసుల్లో సగానికి పైగా యాభై శాతం ఒక కేరళలోనే నమోదు అవడం అయితే జరిగింది రాష్ట్రంలో ఇరవై ఒక వేల కేరళలో నూట పంతొమ్మిది కొత్త కేసులు బయటపడగా నూట యాభై రెండు మంది మృతి చెందారు అక్కడ కేరళలోని అటు మరణాలను కూడా పెరుగుదల కనిపించింది నిన్న మరో నాలుగు వందల తొంభై ఏడు మంది వైరస్తో ప్రా అక్కడ చనిపోయారు వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తంగా నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు అనమాట దేశంలో ఒక్క రోజులో నలభై వేల పదమూడు మంది వైరస్ నుంచి కోలుకున్నారు దీంతో ఇప్పటివరకు దేశంలో పదమూడు ఇక్కడ మూడు పాయింట్ పన్నెండు కోట్ల మంది కరోనాను జయించగా రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ నలభై ఐదు శాతంగా చేరింది కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య నాలుగు లక్షలకు దిగువగానే ఉంది ప్రస్తుతం మూడు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల యాభై ఒక్క మంది వైరస్తో బాధపడుతున్నారు ఇక క్రియాశీల రేటు ఒకటి పాయింట్ ఇరవై ఒక శాతంగా ఉంది ఇక ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది మంగళవారం మరో నలభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఆరు మందికి టీకాలు వేశారు దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ల డోసుల సంఖ్య యాభై ఒక్క కోట్ల తొంభై లక్షల ఎనభై వేల ఐదు వందల ఇరవై నాలుగుగా చేరింది సో చూశారు కదా కేసులు అయితే ప్రజెంట్ ఏం తగ్గలేదు అలాగే ఉన్నాయి అలాగే కొంతసా ముఖ్యంగా కేరళలో ఎక్కువ కేసులు రావడం వల్ల దేశంలో కేసులు అయితే పెరుగుతున్నాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువగా కనబడ కనబడుతున్నాయి అక్కడ పెరగడం వల్ల సో ఇది ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ పెడతాను లెవెన్ ఓ క్లాక్ నుంచి వెబ్సైట్లో రాష్ట్రాల వారిగా వచ్చిన కేసెస్ వివరాలు అయితే ఉంటాయి ఈ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి